अवतार मेहर बाबा की जय। మీ పేరు? నా పేరు చంద్రశేఖర్ అండి, ఈరంకి. మాది రాజాం స్వగ్రామం. ఇప్పుడు తిరిగి ఇక్కడ విశాఖపట్నంలో ఉంటున్నాను. మేము 1987లో మొట్టమొదటిగా బాబా యొక్క ప్రేమ పరిధిలోకి రావడం జరిగింది. శ్రీకాకుళం నుంచి సోదరులు డి శ్రీనివాసరావు గారు, తర్వాత పివి రంగప్రసాద్ గారి ద్వారా మేము బాబా యొక్క పరిధిలోకి వచ్చాము. మా నాన్నగారి పేరు ఈరంకి హరిగోపాల్. మొట్టమొదటిగా మా ఇంట్లో బాబా యొక్క సెంటర్ స్థాపించడం జరిగింది. సుమారు ఒక 7 సంవత్సరాల వరకు బాబా సెంటర్ మా ఇంట్లో ఉంటూ, తర్వాత దాన్ని బాబా యొక్క సెంటర్ నిర్మాణం చేసిన తర్వాత దాంట్లో షిఫ్ట్ చేశాము. బాబా మా యొక్క జీవితాల్లో ప్రవేశించిన తర్వాత అంతవరకు ఉన్న వాతావరణానికి భిన్నంగా బాబా వచ్చిన తర్వాత మా జీవితాల్లో ఒక కొత్త వెలుగు వచ్చిందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మా నాన్నగారి ఆరోగ్యం అవునండి, మా యొక్క కుటుంబ సమస్యలన్నీ కూడా పూర్తిగా కూడా బాబా యొక్క ప్రేమతో చాలా అద్భుతమైన రీతిలో బాబా మాకు మా జీవితాల్లో ప్రవేశించాడు ఆయన. ఆ రోజు నుంచి ఈనాటి వరకు కూడా బాబా యొక్క ప్రేమలో ఉంటున్నాము, బాబా యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము. మెహరాబాద్ కూడా 1991లో మొట్టమొదటిగా ఒక బస్సు వేసాము శ్రీ రాజా నుంచి. ఆ సందర్భంలో వెళ్ళినప్పుడు బాబా యొక్క సమాధి టచ్ చేయడం జరిగింది. అలాగే అప్పట్లో ఈరుచ్ గారు, మెహరా మణి వీళ్ళందరూ కూడా చూడడం చేసే దొరికే అవకాశం కూడా బాబా మాకు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ యొక్క ప్రభు ప్రేమలో ఈ విధంగా ఇలాగా జీవితం గడుపుతున్నాం. ఈ మధ్యనే 2017లో ఏప్రిల్లో మెహర్ బాబా ఇన్ఫర్మేషన్ అన్న ఒక గ్రూప్ కూడా మనం నేను ఈ వైజాగ్ సెంటర్ తరఫున అది నిర్వహించడం జరిగింది. ఆంధ్రాలోనే కాక దేశ విదేశాల్లో కూడా చాలామంది ప్రేమికులు ఈ యొక్క గ్రూప్లో సభ్యులుగా ఉన్నారు. ప్రత్యేకంగా ఈ గ్రూప్ ఉద్దేశం ఏంటంటే మెహర్ బాబా యొక్క సత్యప్రేమ సందేశాలు అందరికీ తెలియజేయాలి, అలాగే బాబా యొక్క సంకీర్తనలు సహవాసులు అందరికీ కూడా తెలియజేస్తూ, తద్వారా బాబా యొక్క నామవ్యాప్తి చేయాలని ఒక మంచి సంకల్పంతో బాబా మాకు ఈ అవకాశం ఇచ్చారు. చాలామంది నిరంతరం కూడా ఈ యొక్క యాంత్రిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క జీవన విధానంలో కొనసాగుతూ ప్రతి క్షణం మేరు ప్రభుని యొక్క తలుపులతో జీవించాలనే ఒక మాధ్యమంగా ఇప్పుడు మనం అందరం చూస్తున్న ఈ వాట్సాప్ ఏదైతే వచ్చిందో ఇది బాబా మనకి ఇచ్చిన అవకాశం అనుకోవాలి. ఎందుకంటే దీని ద్వారా బాబా ఇచ్చిన సందేశములు ఎన్నో ఉన్నాయి, ఎన్నో గ్రంథాలు ఇచ్చారు బాబా, అవన్నింటినీ కూడా గ్రంథస్థం చేస్తూ మన అదృష్టం కొద్దీ సోదరులు మన తోట నాగేశ్వరరావు గారు ఇచ్చిన అనేక రకమైన గ్రంథాల నుంచి కొన్ని వీడియో ఆడియో ఫైల్స్ అంతా కూడా మనకు సేకరిస్తూ అది అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా చాలామంది బాబా యొక్క విషయాలు తెలుసుకుంటున్నారు, అలానే బాబా యొక్క కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నిత్యం కూడా చూసే మంచి అవకాశాన్ని బాబా మాకు అవకాశం ఇచ్చారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మనకి అవకాశం ఉన్నంత వరకు కూడా ఆ యొక్క బాబా యొక్క ప్రేమలో మనం జీవించగలగాలి. ఎందుకంటే ఆయనకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. మనకి ఈరోజు ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా బాబా యొక్క సహాయ సహకారాలు అందుతున్నాయి కాబట్టి నిరంతరం కూడా ఆ యొక్క బాబా యొక్క సేవ చేసుకుంటూ గడిపే అదృష్టం ఎప్పుడూ కూడా కల్పించమని మెహర్ ప్రభుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవతార్ మెహర్ బాబాకి ఇచ్చే బాబా యొక్క అమృతి కార్యక్రమాల్లో గత 1995 నుంచి కంటిన్యూగా వాలంటీర్స్గా కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. నాతో పాటు మా మదర్ ఈరంకి కృష్ణమేణి గారు రాజాంలో ఉంటున్నారు. ఆవిడ ఆవిడ బాబా సెంటర్ యొక్క కార్యక్రమాలన్నీ ఆవిడ చూస్తూ ఉంటారు. అక్కడ ఆవిడ కూడా మా కుటుంబం అంతా ఇంచుమించు అందరూ కూడా వాలంటీర్స్గా కూడా ప్రతి సంవత్సరం కూడా అమరతిథిలో వెళుతూ బాబా యొక్క సేవ చేసుకునే అదృష్టాన్ని బాబా మా కుటుంబానికి ఇచ్చారు. సో అక్కడ రాజంలో కూడా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవలే శారద కేంద్రం కూడా ఒకటి కొత్తగా అక్కడ రూపొందించడం జరిగింది. బాబా యొక్క సహకారంతో ఒక అద్భుతమైన భవన నిర్మాణం జరిగింది. ఆ యొక్క శారద సెంటర్ సహవాస కార్యక్రమాలు కూడా ఈ మధ్యనే చాలా అద్భుతమైన రీతిలో అందరి చేత బాబా చేయించుకుంటున్నారు. అక్కడ ముందు ముందు కూడా భావి తరాల వరకు కూడా బాబా యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుంది, బాబా యొక్క సందేశాన్ని ఏ విధంగా వ్యాప్తి చేయాలని ఒక మార్గదర్శకంగా రాజా మరియు శారద కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. అదేవిధంగా నిరంతరం కూడా బాబా యొక్క సేవ చేసుకున్న అదృష్టాన్ని ప్రభువు మాకు ఇవ్వాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బాబా.